మనకి రీసెంట్ గా ఈ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ బాగా వస్తున్నాయి. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ లో ఏంటంటే ఇంతకు ముందు వాళ్ళు యాడ్స్ పెట్టేవాళ్ళు క్రిమినల్స్ పెట్టి టూ వీలర్ ఫోర్ వీలర్స్ యాడ్స్ పెడతారు. కొత్తగా ఉన్న 5G యాక్టివా 20,000 రేట్ పెడతాడు. బ్రాండ్ న్యూ లాగా కనపడుతుంటది పెట్టి 20,000 కానీ మన వాళ్ళు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. అట్రాక్ట్ అయ్యి మాకు కావాలంటే సరే మీరు ఒక పని చేయండి, నేను మిలిటరీలో పనిచేస్తున్నాను, నేను మీకేమీ మోసం చేయను అని చెప్పి దాన్ని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పంపుతాడు. తర్వాత ఆధార్ కార్డు పంపుతాడు, తర్వాత మిలిటరీ స్మార్ట్ కార్డు ఒకటి పంపుతాడు. ఈ మూడు చూడంగానే వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, జెన్యున్గా ఉంది, మిలిటరీలో పనిచేస్తున్నాడు, ఆధార్ కార్డు పంపించాడు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పంపించాడు. ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎట్లా సంపాదిస్తాడంటే యాక్చువల్గా దీని ఓనర్ ఎక్కడో యాడ్ పెట్టుంటాడు, ఒరిజినల్ జెన్యున్ యాడ్. ఆ యాడ్కి కాల్ చేస్తారు, కాల్ చేసి మీ బండి నాకు బాగా నచ్చింది, దీని ఆర్సీ పంపండి అంటారు. అంటే అమ్ముకునే అతను మరి ఆర్సీ పంపకపోతే ఎట్లా అని చెప్పి ఆర్సీ పంపుతాడు. తర్వాత ఇది ఎవరి పేరు మీద ఉంది అంటే ఏదో ఆర్సీలో ఒక పేరు ఉంటుంది, ఈ పేరు మీద ఆధార్ కార్డు పంపించండి అంటారు. వాళ్ళు మరి కొనేవాళ్ళకి ఆధార్ కార్డు కూడా పంపితేనే కదా నమ్మేదని ఆధార్ కార్డు పంపుతాడు. దీన్ని ఇంకోటి దగ్గర వాడతాడు. ఈ రెండు వచ్చేసింది, ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ వచ్చేసింది. ఈ ఆధార్ కార్డులో ఉన్న పేరు తీసి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఈ పీడిఎఫ్లో ఇది తయారు చేసుకుని పెట్టుకుంటారు. ఇప్పుడు అందరు ఫోటోషాప్ అనేది చాలా కామన్ అయిపోయింది, ఈజీ అయిపోయింది, ఈజీ అయిపోయింది. అదే నేర్పిస్తుంది మనకు ఎట్లా తయారు చేయాలనేది. ఫోటోషాప్లో వేసేసి ఒక ఆర్మీ స్మార్ట్ కార్డు తయారు చేసేస్తాడు. ఆ మూడు పెట్టుకుని ఇదే యాడ్ని వాడు కాపీ చేసుకుని వాడు పెడతాడు. ఇక్కడ 70,000 పెడితే మనవాడు 20,000 పెట్టేస్తాడు. పెట్టేస్తే చూసే వాళ్ళకి రెండు కనపడతాయి, 70,000 కనపడుతుంది, 20,000 కనపడుతుంది. అది ఇది ఒకటే ఫోటో కానీ 70,000 అంటే కాస్ట్లీ కాబట్టి వీడికే కాల్ చేస్తాడు. 20,000 కాల్ చేస్తే వీడు కూడా అన్ని జెన్యున్ అన్నీ పంపుతాడు. స్మార్ట్ కార్డు పంపించాడు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పంపించాడు, ఆధార్ కార్డు పంపించాడు. మూడు పంపించిన తర్వాత ఇంకేంటని చెప్పేసి సరే ఎట్లా అంటే ఒక పని చేయండి, మీరు మా మిలిటరీ రూల్ ప్రకారం దీనికి ప్యాక్ చేసి పంపాలా, ప్యాకింగ్ ఛార్జెస్ 4,000 పంపించండి అంటాడు. అది పంపించిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పంపాలా ఒక 4,000 అంటాడు, అదొక కట్టించేసుకుంటాడు. అది అయిపోయిన తర్వాత మిలిటరీ గేట్ ఛార్జెస్ అంటాడు, మిలిటరీ గేట్ పాస్ అవ్వాలంటే ఛార్జెస్ ఉంటాయి దానికి, అది 10,000 అని టోటల్ చెప్పిందేమో 20,000 కట్టించిన తర్వాత నేను మా కొరియర్కి ఇచ్చేసినాను, కొరియర్ తీసుకొని వస్తున్నాడు అంటాడు అని ఒక నంబర్ ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ డే ఆడు కాల్ చేస్తాడు, నేను బైక్ తీసుకొచ్చాను, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, ఓనర్ మీకు హాఫ్ పేమెంట్ చేయమన్నాడు, 10,000 కడితే డెలివరీ చేసేస్తా అంటాడు. సరే ఇంక ఎట్లాగూ తీసుకుంటున్నాం కదా అంటే 10,000 కట్టేస్తాడు. కట్టిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాడు, ఓనర్ ఒప్పుకోవడం లేదు, 20,000 కడితేనే ఇవ్వమన్నాడు బైక్, మీరు 20 కడితే ఇస్తా లేకపోతే లేదంటే ఆ టైం కూడా కట్టేస్తాడు. అంటే ఇప్పుడు ఈ కట్టాల్సిన 20 వచ్చేసినాయి, ఆ ముందు ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ అని చెప్పేసేసి కొంత కట్టించేసుకున్నాడు, టోటల్గా 40,000 వరకు లాగేశారు. లాగిన తర్వాత మీరు ఇందాక వేసిన 20,000 మాకు రిఫ్లెక్ట్ కాలేదు, అవి మళ్ళీ వేస్తే ఇస్తాం లేకపోతే లేదంటాడు. అంటే ఇది బేసిక్గా కకృతి వల్లే అంతే. ఇప్పుడు యాక్చువల్గా 2020 మోడల్ బైక్ ఇంత చీప్గా రాదు అనేది అందరికి తెలిసిన విషయం, కానీ కకృతి, కానీ కకృతి పడతారు. ఎంత రేషియో అంటే సపోజ్ ఒక 100 మోసపోయారు అనుకోండి, దాంట్లో ఎంతమందికి న్యాయం జరగచ్చు ఈ సైబర్ క్రైమ్లో? అంటే మనకి ప్రస్తుతం ఉన్న స్టాఫ్ ప్రకారం అయితే ఒక 20% వరకు దొరుకుతుంది, మిగతా 80% దొరికే ప్రసక్తి లేదు. అంటే మనకి స్టాఫ్ అంతా అన్నింటిలో ఇప్పుడు 5 times ఇంక్రీజ్ అయిపోయింది ఒక 3 years బ్యాక్ చూసుకుంటే కదా. సో ఇప్పుడు అక్రాస్ ద కంట్రీ పెరుగుతుంది అండి ఇప్పుడు ఇది క్రైమ్స్, ఇంకా అక్రాస్ ద కంట్రీ ఇదే పెరుగుతుంది. ఇదే ఏం లేదు సార్, ఇప్పుడు న్యాయం అనేదానికి మళ్ళీ డెఫినేషన్, వాట్ డూ మీన్ బై న్యాయం అంటే రికవరీ పియర్ అమ్మా పట్టుకోవడమా, పిటిషన్ అయినా ఎఫ్ఐఆర్ అయినా రాజస్థాన్ బేస్డ్ మాకు 100 complaints ఉంటాయి మంత్లీ. ఇన్వెస్టిగేషన్ సేమ్ అందరికీ, ఇప్పుడు ఈయనకు సపరేట్ ఆయనకు సపరేట్ ఉండదు ఇన్వెస్టిగేషన్, ద ఎఫర్ట్ మేము పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ సేమ్. మీరు అన్న న్యాయం డెఫినేషన్ ఏమవుతుంది అంటే విక్టింగ్కి ఏముంటుంది, ఆ జైలుకి వెళ్ళడమా, ఆయన చంపేయాలి ఉరిదీయాలని ఉండదు, నా డబ్బు వచ్చిందా లేదా ఆయన ప్రాబ్లం. మా ప్రాబ్లం ఏంది, అక్కడికి వెళ్ళి ఇప్పుడు సార్ చెప్పినట్టు చాలా అన్కన్వెన్షనల్గా ఉంటుంది. వాళ్ళు బేసికలీ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, అట్లా ఉంటారు ఎక్కువ క్రౌడ్, సర్టన్ కమ్యూనిటీస్ ఉంటారు, ఫెరోషియస్ ఉంటారు, తీసుకెళ్ళి చిన్న పిల్లల్ని ముంగటేయడం, లేడీస్ ముందుకు రావడం, ముసలోళ్ళు రావడం, అట్లా అంటే మనకు చాలా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ బాగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళను అతి కష్టం మీద ఒకరిద్దరిని పట్టుకొస్తాం, వాళ్ళకేముంటుంది దాన్ని 100 మందిని చీటు 10,000 చేసి ఉంటే
10 lakhs. ఆయన 10 lakhs ఎందుకు రికవర్ ఇస్తాడు? వచ్చి జైలుకి వెళ్తాడు, బెయిల్ తీసుకొని మళ్ళీ పోతాడు. 100 మంది కంప్లైంట్ చేయరుగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 100 మంది చేసినా ఇన్వెస్టిగేషన్ సేమ్ ఉంటుంది, వీళ్ళందరూ లీడ్ టు ఒక విలేజ్ విలేజ్ కి వస్తాయి. కానీ రికవరీ ప్రాసెస్ అనేది సార్ ఫస్ట్ అయిపోయినట్టు సేమ్ అగైన్ అక్కడికి వస్తుంది గేమ్, బాల్ గేమ్. న్యాయము అంటే ఆయనకు అది న్యాయం. ఆ న్యాయం రో బ్లాక్ ఏంటంటే ఈ వ్యక్తి ఎవడైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా అయిపోయారు, వాళ్ళు ఒక సెటప్ అయిపోయింది, డబ్బులు ఖర్చు అయిపోయింది, డబ్బులు అంతా డిస్పోజ్ చేసుకోవడం, జైలుకి వెళ్ళడం కానీ ఏదున్నా వాళ్ళు కూడా ఒక ప్రాసెస్కి వచ్చేసారు అన్నది.